हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी मानसा। ई रोज रेसिपी वच्चेसी कोब्बरी चटनी, चाला टेस्टी गा ईजी गा एला प्रिपेयर चेयालो चूपिस्तानु। फस्ट दानिकी नेनु कोब्बरी कट चेसुकुन्नानु इला चिन्नगा। नेक्स्ट वीट की एनिमिची, पचिमिर्ची अंड पुदीना पल्लीलु, रेंडु टमाटालु अंड मिनपप्पु, शनगपप्पु, धनियालु तीसुकोवाली। నెక్స్ట్ ఇంకో బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా నేను. తర్వాత ఇందాక తీసుకున్న పల్లీలు ఉంటాయి కదా, వాటిని వేయించుకోవాలి. వీటిని బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ. బాగా వేయించుకోవాలి. వేయించుకొని ప్లేట్లో నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత అదే బౌల్లో మినపప్పు అండ్ శనగపప్పు, ధనియాలు వేయించుకున్నాను. తర్వాత పుదీనా వేసుకోవాలి అండ్ టమాటాస్ వేసుకున్నాను నేను. అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అండ్ మిర్చి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం స్మెల్ పోవాలి, పచ్చి స్మెల్ అనేది పోవాలి. అప్పటి వరకు వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, వాటిని వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ ఎలా అంటే, ఎక్కువ ఈ వేయించుకోవడంలోనే ఉంటుంది టేస్ట్. బాగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందాక మనం వేయించుకున్న పప్పులు అండ్ కొబ్బరి ఉంటుంది కదా, ఇలా వేరే బౌల్లోకి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొంచెం వేడి తగ్గాక మిక్సీలో వేసి మిక్సీ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టేటప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మీకు కారం ఎక్కువ కావాలనిపిస్తే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా చింతపండు వేసుకున్నాను నేను. అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంతే. నెక్స్ట్ పప్పు వేసుకోవాలి. నేను అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు. నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. పప్పులో వెల్లుల్లి వేస్తే బాగుంటుంది టేస్ట్. అండ్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి లాస్ట్కి పసుపు యాడ్ చేసుకోవాలి. అంతే. ఈ పప్పు ప్రిపేర్ చేసింది, ఆ చట్నీలో వేసుకోవాలి. అంతే. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వేడి రైస్లో అయితే ఇంకా బాగుంటుంది అండ్ దోశల్లో కూడా బాగుంటుంది. మనం ట్రై చేయండి. ఇందులో అన్ని పప్పులు అండ్ పుదీనా, టమాటో వేసాం కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. మనం ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ చట్నీలో మొత్తం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేక పచ్చిమిర్చితోడైనా చేసుకోవచ్చు. నేను 2 మిక్స్ చేసా కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.